ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా పల్లెటూరుల్లో మహిళలు లీడర్లను ఎక్కువగా అడిగే విషయం ఏంటంటే, మీకు తెలుసు కదా, అదే బెల్ట్ షాపులు లేకుండా చేయాలా అని, కల్తీ కలుని అరికట్టాలా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే తాగుడికి బానిసై చాలామంది మొగోళ్ళు కుటుంబాలని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని హింస పెడతా ఉంటారు. అందుకే తాగుడు అంటే చాలు, ఆడోళ్ళు ఆది పరాశక్తి మాదిరి మారిపోతుంటారు. అట్లాగే ఇదిగో ఈ ఊర్లో ఏమైందో చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కందిరీగలి ఎగబడ్డట్టు ఆడోళ్ళంతా ఎట్లెగబడ్డారు చూడర్రి, కళ్ళు పాకిట్లు కళ్ళు సీసాలు తీసుకొచ్చి రోడ్డు మీద పారేసిండ్రు. అచ్చమైన స్వచ్ఛమైన తాటి కళ్ళు ఈత కళ్ళు అయితే పానానికి మంచిది, కానీ అడ్డమైన గీ మందు కళ్ళు మనుషులను పీడించుకొని తింటున్నదట. అందుకే కోపానికి వచ్చిన ఆడోళ్ళు గిట్ల పెయ్యి మీదికి ఎల్లవ బున్నట్టే చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఉన్న ఉమ్రి కొసాయి దయగావ్ అనే ఊర్లల్లా చాలా మంది మొగోళ్ళు పొద్దుమాపు కళ్ళు దుగునాల పూంట పోయి సీసలకు సీసలే లేపుతున్నారట. మందు కళ్ళుకు మరిగి పావుల పని కూడా కొరగాకుంటాయినరాట. ఇక మరి మొగోళ్ళు తాగి తందాన పాట పాడుకుంటూ తిరిగితే ఇల్లెట్ల గడుస్తుంది, కడుపుకు గాసం ఎట్టెళ్తుంది. ఓపిక పట్టి పట్టి యాష్టగున్న ఇంటి ఆడోళ్ళు అందరొక్కటై కళ్ళు దుకునాల మీద ఎగబడ్డారు. ఈ కళ్ళు చేయబట్టి అట్టిగా సంసారాలు ఆగమవుతున్నాయని సీసలు పాకెట్లు బయటికి పట్టుకొచ్చి సీల్లం కళ్ళం చేసిండ్రు. బత్తల మిలిగిన పాకెట్లన్నీ బయట పాడేసి కాళ్ళతోని ఎట్టదొక్కుతాన్రో చూడర్రే, నపరో సీస తీసుకొని ఈ కళ్ళు సాలాగుండా ఇది చేయవచ్చ మా కథ ఇంత ఆగానికి వచ్చిందని కోపంగా గుమ్మరిచ్చిర్రు. ఏరులై పారిందా అంటారు కదా, ఆగు అట్టనే ఈ ఊరి ఆడోళ్ళ కోపానికి కళ్ళు సీసాలు పాకెట్లు వలిగిపోయి బజారంతా కాలువ పారింది. ఈ గిట్లా ఆడ ఊరసాటుకు దాచిపెట్టిన సీసలన్నీ పక్కన బలగొట్టి ఈ కాంచి ఊళ్ళో ఎవ్వళ్ళు మందు కళ్ళ అమ్మినా ఆళ్లకు చూస్తే ఇదే సినిమా చూపిస్తామని మస్తు గరమైనరాట. ఇదే ఆఖరి సారి చెప్పుడు, ఈ శుక్రవారం సంధి ఊళ్ళో కళ్ళు ఆసన్నే రావద్దన్నట్టు ఆళ్ళ కాళ్ళు తీర్మానం ఇచ్చుకుండ్రు. మొత్తానికి లేచింది మహిళా లోకం అన్నట్టే చేసిండ్రు. దారి తప్పిన మొగోళ్లను తువ్వల పెట్టే ఎగురం చేసిండ్రు. ఈ ఆడోళ్ల ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.